వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా మారాయన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపాటు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నారా చంద్రబాబు నాయుడుపై అసభ్యకర పదజాలంతో దూషించారని ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ రాజ్యాంగం అమలవుతోందన్న భానుప్రకాష్ రెడ్డి సీఎం జగన్ తో అంటకాగి అఖిల భారత అధికారులు జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరిక. విశాఖలో జరిగింది జే సమ్మిట్ అన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న జగన్మోహన్ రెడ్డి దోచుకోవడంలో మాస్టర్ పర్సన్ అని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే ఈడీ, సిబిఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. నిర్మల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థల్ని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. విపక్షాలను నిలువరించేందుకు, నాయకులను బ్లాక్మెయిల్ చేసేందుకు కేంద్ర వ్యవస్థలైన సిబిఐ, ఈడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటుందని ధ్వజమెత్తారు. భారతదేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఎవరైతే వారికి వ్యతిరేకంగా ప్రజలను పోగేసి పత్రికలలో, టీవీలలో వారిపైన స్టేట్మెంట్ ఇచ్చిన వారిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు, అదేవిధంగా సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈ మూడు వాళ్ళ చేతిలో గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ ఇంటి మనుషులలాగా ఉపయోగించుకొని మీరు ఎవరిని పడితే వాళ్ళ మీద వెళ్ళి మరి దండయాత్ర చేయండి అనుకుంటూ మరి పురుగొలుపుతూ మరి ఇటువంటి విధానంలో తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ కవిత అనే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు. వారు ఈ మద్యం కేసులో పొద్దున ఇవాళ నోటీస్ ఇచ్చి అని చెప్పి మరి వెంకిడి మరి ఆ నోటీస్ వల్ల అయ్యేది కాదు, పోయేది కాదు. కేవలము ఒక పొలిటికల్ రియాక్షన్ తప్ప ఇది ఇంకోటి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరికి తలవంచినటువంటి వ్యక్తి. వారు అన్నిటికీ తెదేపా జాతీయ అధ్యక్షురాలు నారా చంద్రబాబుపై అసభ్యకర పదజాలంతో దూషించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపుపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో తెదేపా నాయకులతో కలిసి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సీఐ యుగంధర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినట్లు డి హిరేహల్ మండలం చెర్లోపల్లి తెదేపా ఎంపీటీసీ మొండి మల్లికార్జునపై పోలీసులు కేసు నమోదు చేయడంపై కాల్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుని దూషించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని పోలీసు స్టేషన్లో తెదేపా నాయకులతో కలిసి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూర్చున్నారు. ఇక రాయదుర్గం సీఐ యుగంధర్ మాట్లాడుతూ తెదేపా నాయకుల ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దయచేసి చర్యలు తీసుకోండి, మొక్కి అడుగుతున్నాము, నమస్కారం పెడుతున్నాము. ఇంకా ఏమడగల్లో చెప్పండి, చెప్పండి. నమస్కారం పెడుతున్నామంటే ఎమ్మెల్యే మీద కేసు కట్టాలా రామచంద్రరెడ్డి మీదనే మీకు చేతులు ఎత్తి ముక్తున్నాం సార్. దయచేసి మరి కేసు రిజిస్టర్ చేయండి సార్. వ్యవస్థలను ధ్వంసం చేస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన అక్రమ కేసులు బనాయిస్తూ సాగుతున్న జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో భాగంగా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులను అడ్డు పెట్టుకుని వేధించడం ఎక్కువైంది. తాజాగా నిన్న మా ఎంపీటీసీ సభ్యుడు మల్లికార్జున ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి మండల పరిషత్ సమావేశంలో ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాడనే దుగ్ధతో ఒక కామెంట్ పెడితే దానిపైన అకారణంగా కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక తప్పుడు కేసును పెట్టించాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా కాపు రామచంద్రారెడ్డిని, నువ్వు ఒక దిక్కుమాలిన పేపరో లేకపోతే రహస్య పత్రికో, నీ ఇంట్లో ప్రింట్ అయ్యే పత్రికో మాకైతే తెలియదు, కానీ ఆ పత్రికలో నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లోనే వయాగ్రా అనే పదాన్ని 3 సార్లు వాడావు. వయాగ్రా అనే పదము కాపు రామచంద్రారెడ్డి నోటి నుంచి వచ్చింది తప్ప మా మొండి మల్లికార్జున నోటి నుంచి రాలేదు. సహజంగా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండే వ్యక్తులు చాలా సభ్యతగా మాట్లాడుతూ ఉంటారు. ఎమ్మెల్యే, ఎంపీ లేదా రాజకీయాల్లో పదవుల్లో ఉండేవాళ్ళు చాలా సభ్యతగా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు సమాజం వింటుంది, ప్రజలు వింటారు అనే ఉద్దేశంతో చాలా సభ్యతగా మాట్లాడుతూ ఉంటారు. కానీ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడిండే మాటలు చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారి పైన చాలా వల్గరగా, తనకు సంసారం చేతగాక పక్కింటోడిపై పగబట్టినట్లు వ్యవహరిస్తూ చేతగానితనంతో వృద్ధుడైన చంద్రబాబు ఎందుకో కొరగాని కొడుకు. ఇది భాష అంటారా? ఇవి ఆరోపణలు అంటారా? ఇది రాజకీయం అంటారా? ఇది సభ్యత అంటారా? దీన్ని సంస్కారం అంటారా? తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వయాగ్రాలాగా పనిచేస్తున్న పచ్చ మీడియా వంతపాడడం మరి ఎంతకాలం నెట్టుకొస్తారో అర్థం కాని పరిస్థితి అంట. పచ్చ మీడియా వయాగ్రాతో కూడా పని జరగని స్థాయికి చేరుకున్నారు. ఈ వయాగ్రా ఊపుతో 3 సార్లు ఈ వయాగ్రా అనే పదాన్ని గుండెపోటు వచ్చి చచ్చిపోతారు. ఇది దీన్ని విమర్శ అందామా? ఒక సభ్యత కలిగిన ఎమ్మెల్యే చేసిన విమర్శ అందామా దీన్ని? ఇది సభ్య సమాజం ఒప్పుకుంటుందా? వయాగ్రా అనే పదం ఎవడు వాడాడు? ఎమ్మెల్యే వాడాడు. ఏ వెధవలకు పదవులు వస్తే, ఆ పదవులు వచ్చిన వెధవలకు వ్యవస్థలు పొమ్ము కాస్తే ఇట్లాగే ఉంటాం. ఒక మనిషిని కొలవడానికి అతను మాట్లాడే భాష, అతను వ్యవహరించే తీరు, ఇవన్నీ కూడా అతని గుణగణాలను తెలియజేస్తాయి. ఇట్లా చెత్త భాష, అసభ్యమైన భాష, మనుషులు అసహించుకునే భాష మాట్లాడే కాపు రామచంద్రారెడ్డి దగ్గర మేము సభ్యత నేర్చుకోవాలా? తెలియదు. ఇక్కడ ఇన్స్పెక్టరు ఎట్లా తయారైనాడంటే కాపు రామచంద్రారెడ్డి ఏం చెప్తే చేయడానికి రెడీ అయిపోయినాడు. ఇది ఎక్కడ న్యాయమో మాకు అర్థం కావడం లేదు. అంటే చట్ట ప్రకారము విధులు నిర్వర్తించాల్సిన ఒక పోలీస్ అధికారి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే మేము చూస్తూ ఊరుకునే ఉండాలా? మేమిస్తే కంప్లైంట్, ఇంత పనికిమాలి భాష మాట్లాడినాడు ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేయమంటే మేము పరిశీలన చేస్తాం, సమాధానం ఇస్తాం, కోర్టులకు పోండి అంటాడు. ఇదే న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ నాయకులతో సీఏ ఇచ్చే సమాధానం ఇదే? ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ రాజ్యాంగం అమలవుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్తో అంటకాగే కొందరు అఖిల భారత అధికారులు జైలుకెళ్లడం ఖాయమని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోందని, పోలీసులు కూడా వైసీపీ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారని, ఇక వాలంటీర్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్ష ప్రచారం చేస్తున్నారని, వాలంటీర్ల వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. దొంగ ఓట్లపై అధికారులు చర్యలు తీసుకుని తొలగించాలని, జగన్ సక్సెస్ఫుల్ సీఎంగా కాక స్టిక్కర్ సీఎంగా నిలిచారని, 3.5 ఏళ్లలో కేంద్ర నిధులు ఎక్కడెక్కడ వినియోగించారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ సెక్షన్లు మాత్రమే పనిచేస్తున్నాయి, పోలీస్ మాన్యువల్ చూడట్లే. అధికార పార్టీ నాయకులు ఏది చెప్తే దాని అనుగుణంగా ఇక్కడ రాష్ట్రంలో రాజ్యం వెళ్తోంది. కాబట్టి ఎన్నికల కమిషన్కి కూడా మేము మరి తిరిగి గతంలో చెప్పడం జరిగింది. మళ్ళా రేపు కూడా మేము కలెక్టర్ గారిని కలవబోతున్నాం, ప్రిసైడింగ్ ఆఫీసరు వారిని కూడా ఈ ఎన్నికల దీని మీద కలవబోతున్నాం. వీర్రాజు గారు కూడా, మా రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారు కూడా. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి నా పోలింగ్ బూత్ 222, నాకు 1900 ఓట్లు ఉన్నాయి. నేను అన్నీ చూస్తే ఒకటి మా ఇల్లు, ఇంకో ఓటర్ అజయ్ కుమార్ వచ్చి రాములారు గుడి దగ్గర ఉన్నాడు, ఆయన ఓటు నా దగ్గర ఉంది, ఇంకోటి కుమార్తోపులో ఉంది, ఇంకోటి ఇందిరానగర్ వార్డులో ఉంది, ఇంకోటి సీనువాల వార్డులో ఉంది. మేము వ్యక్తిగతంగా వెళ్ళి కలసాలంటే మాకు కష్టం, కానీ అధికార పార్టీకి మాత్రం వాలంటీర్లు రోజు కలుస్తున్నారు, రోజు ఎన్నికల ప్రచారం పరోక్షంగా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉండేది దేనికోసం? ప్రజల కోసం. ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందులు అది చూసి దాన్ని సరిచేయాల్సింది పోయి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు జగనన్న సైన్యంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లని పెట్టుకునిందే మొదటి నుంచి మేము చెప్తున్నాం. అది కాపీ మా భారతీయ జనతా పార్టీలో పన్నా ప్రముఖని ఉంటుంది. ఒక పేజీలో 30 మంది ఓటర్లు ఉంటే ఆ ఓటర్లు 30 మందిని భారతీయ జనతా పార్టీ మేము మా పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కానీ వరుసగా 7 పర్యాలు గుజరాత్లో గెలిచిందానికి కానీ మధ్యప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో గెలుస్తున్నాయంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పన్నా ప్రముఖ వరకు అంటే 30 మందికి ఒక ఇన్ఛార్జ్. మేము కార్యకర్తగా ఉంటాం, మేము భారతీయ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాం, మా బాధ్యత పార్టీ గెలుపు. వాలంటీర్లకు ఏం పని అండి? మీకు ఇచ్చిన బాధ్యత ఏమి? మీరు చేస్తున్నటువంటి పనేమి? కాబట్టి ఈరోజు ఈ దొంగ ఓటర్లని నిర్మూలించాలి. దాన్ని మేము అడిగితే ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కదా, ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు చెప్పలేదు అంటారు. సాక్ష్యాధారాలతో పాటు చెప్తున్నాం కదా. ఒక ఇంట్లో 18 ఓట్లు ఉన్నాయి, వైసీపీ అధికార కార్యాలయానికి 10 ఓట్లు ఉన్నాయి, ఖాళీ సైట్కి 5 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కనపడవా? అధికారులు కనపడవా అంటున్నా. కనపడదా, వినపడదా? కాబట్టి ఖచ్చితంగా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ మేము కోరుకుంటున్నాం. అలాగే ఎన్నికలంటే ఎలా ఉండాలంటే వారు చేసినటువంటి మంచి. విశాఖలో జరిగింది జీఐఎస్ సమ్మిట్ కాదని ఇది ఒక జే సమ్మిట్ అని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. విశాఖలో సీఎం 2 రోజులుంటే విశాఖ వాసులకు నిద్రలేదని, జగన్మోహన్ రెడ్డి దోచుకోవడంలో మాస్టర్ పర్సన్ అని, ఒకప్పుడే వైఎస్ మరణానికి కారణం రిలయన్స్ సంస్థలపై దాడులు చేశారని, ఇప్పుడు అదే రిలయన్స్తో స్నేహబంధాలు కొనసాగిస్తున్నారన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ జగన్కి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, వైసీపీకి ఇప్పటికే టీచర్లను బెదిరింపుల చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎందుకంటే టీచర్స్ వాళ్ళ హక్కుల కోసం పోరాడడానికి వాళ్ళు ఒక తేదీని ప్రకటిస్తే విజయవాడలో దాన్ని భగ్నం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రహరీ చేసిన దాన్ని ఛేదించి విజయవాడలో లక్షలాది మంది టీచర్స్ ఉపాధ్యాయులు వచ్చి జగన్మోహన్ రెడ్డిని గడగడలాడించినటువంటి చరిత్ర ఈ ఉపాధ్యాయులది. రేపు జరగబోయే ఎన్నికలు వాళ్ళే. నిన్నటి నుంచే మొదలైంది ఉపాధ్యాయుల్ని బెదిరించడం, ఉపాధ్యాయ సంఘాలను బెదిరించడం, ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘ నాయకుల్ని బెదిరించడం నిన్న నుంచి స్టార్ట్ చేశారు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనిషికి పోలీసులు ఎంతమంది ఉంటారు, మనిషికి వాలంటీర్లు ఎంతమంది ఉంటారు? మీ హక్కుల కోసం మీరు పోరాడాలి. జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే విజయవాడలో అందరూ ఒక చోట చేరి బీఆర్టీఎస్ రోడ్డు మీద లక్షలాది మంది ప్రజలు ఒకే టైంలో, మనం ఏదో సినిమాల్లో చూస్తాం ప్రజలు అలా రావడం, రియల్గా చూసాం మనం. ఎంతమంది అధికారులు బెదిరించినా, ఎంతమంది పోలీసులు కాపలాలు ఉన్నా ఒక్కసారి కట్టల్లో తెచ్చుకున్న ఆవేశంతో ఉపాధ్యాయులు మేము కూడా పోరాడగలమని విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు మీద చూపించారో ఆ పోరాట పటిమతో రేపు 13వ తారీఖు అందరూ కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు ₹1000 సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు, ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం గతంలో దావోస్ లో చేసుకున్న ఒప్పందాలనే ఇప్పుడు విశాఖలో చేసుకుంటున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. విశాఖకు వచ్చి కంపెనీల చరిత్ర పరిశీలిస్తే కేవలం భూదందా కోసం చేస్తున్నదేనని విమర్శించారు. ఎలాంటి కసరత్తు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటోతో గ్లోబల్ సమ్మిట్ పెట్టి మోసం చేశారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన గతంలో ఇచ్చిన జీవోలనే విశాఖకు కొత్త పెట్టుబడులు వచ్చినట్లు ఎన్నికల వేళ మోసం చేస్తున్నారన్నారు. గతంలో దావోస్ లో చేసుకున్న ఒప్పందాలను ఇప్పుడు చేసుకుంటున్నట్లు చెబుతున్నారన్నారు. తన సొంత ప్రచారానికి వాడుతున్నారు. అన్ని మోసం. కేవలం 13 లక్షల కోట్లలో వాళ్ళు చెప్తున్నవి 8,35,000 కోట్లు మళ్ళీ సోలారు వీటిలోనే వచ్చాయి. దాంట్లో కూడా వాళ్ళ లెక్కల ప్రకారమే ఎంఓయూ చేసుకున్నవి 25 అయితే దాంట్లో వాళ్ళకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళకి 7,19,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే గతంలో దావోస్లో చేసుకున్న ఒప్పందాలని కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూపించారు. వీటికి ఎప్పుడో ఒప్పందాలు చేసుకున్న వాటిని కూడా ఇప్పుడు గొప్పగా చెప్పుకోవడం ఏంటి? రెండో విషయం, వీటి ఇప్పుడు కొత్తగా చెప్తున్నవన్నింటినీ 6 నెలల క్రితమే జీవోలు విడుదల చేశారు. ఇప్పుడు జీవోలు విడుదల చేసి భూమి కేటాయింపులు చేసి ఇప్పుడు ఎంఓయూలు చేసుకోవడం ఒప్పందాలు చేసుకోవడంలో ఔచిత్యమేందో నాకు అర్థం కావట్లే. అంటే జీవోలు ముందు ఇచ్చేసి తర్వాత ఎంఓయూలు చేసుకుంటున్నారు. ఇది ఎక్కడ ప్రపంచంలో ఇటువంటిది ఎక్కడా జరగదు. దాన్ని గొప్పగా ప్రజెంట్ చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగితే 20 మంది కేంద్ర మంత్రులు అక్కడికి వెళ్ళారు. ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళారు, రాష్ట్రపతి గారు వెళ్ళారు, హోమ్ మినిస్టర్ వెళ్ళారు. దాని కారణంగా పెట్టుబడిదారులు నమ్మకం కలిగి 34 లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడికి వచ్చాయి. దాంట్లో విదేశీ పెట్టుబడులే దాదాపు 12 లక్షల కోట్లు. కేవలం రిన్యూవబుల్ ఎనర్జీలో రాలేదు. అక్కడ రిన్యూవబుల్ ఎనర్జీలో 34 లక్షల కోట్లలో రిన్యూవబుల్ ఎనర్జీలో వచ్చిన పెట్టుబడులు కేవలం 4 లక్షల కోట్లే. మిగతా ఆరోగ్యం మీద, వైద్యం మీద, టూరిజం మీద, టెక్స్టైల్స్ మీద, ఉత్పాదకతను పెంచే వాటి మీద పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా 19,000 ఎంఓయూలు ఉత్తరప్రదేశ్లో చేసుకుంటే దాంట్లో 16,000 ఎంఓయూలు చిన్న చిన్న ఎంఎస్ఎంఈల కోసం వచ్చినవి. ఇటువంటి వాటిలో పెట్టుబడులు వస్తుంటే ఇక్కడ పెట్టుబడులు దేంట్లో వచ్చాయా? ఒకటే మీకు చెప్పుకోవడానికి సోలార్. దాంట్లో కంపెనీలన్నీ మీవే, ఆస్థాన కంపెనీలు ఇండోసెల్ మీదే. ఏలూరులో సెల్ ఫోన్ల చోరీపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. చోరీ ఘటనపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి 207 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. 1,46,00,000 విలువ చేసే 808 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామని పోలీసులు తెలిపారు. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఏలూరు జిల్లాలో గత 6 నెలల నుంచి మనం ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఉంటాము, 9550351100. ఎవరికి మొబైల్ ఫోన్ పోతే, మిస్ అయితే, దొంగతనం జరిగితే ఈ నెంబర్ మీద ఎస్ఎంఎస్ చేస్తే కానీ వాట్సాప్ చేస్తే మనమంతా డేటా కలెక్ట్ చేసుకుని ఆ మొబైల్ ఫోన్ దొరికే స్థానికి మనం ప్రయత్నం చేస్తాము. ఇంతవరకు 5 ఫేజెస్ ఉన్నాయి. గత 5 మంత్స్లోనే 501 మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. దాదాపు 1,05,00,000 రికవరీ ఆల్రెడీ 5 ఫేజ్లో జరిగింది. ఈ రోజు 207 మొబైల్స్ రికవరీ జరిగిందా. ఈ కాస్ట్ 41,20,000 కాస్ట్ వర్త్ ఈ 207 మొబైల్స్. టోటల్గా మనకి వచ్చిన 1,158 ఫిర్యాదులోనే 708 ఫోన్ రికవర్ అయిపోయింది. 61% రికవరీ రేట్. సో మన జిల్లాలో ఎవరికి వెళ్ళినా ఫోన్ పోతే ఖచ్చితంగా మన జిల్లా పోలీస్కి మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా తెలియజేస్తే ఆ ఫోన్ మనము తిరిగి వాళ్ళకి రిటర్న్ చేస్తాము. యాజ్ ఆన్ టుడే మొబైల్ ఫోన్ చాలా ఇంపార్టెంట్ గ్యాజెట్. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్లోనే మనకి అన్ని ఐడెంటిటీ ప్లస్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. బేసికలీ బ్యాంక్ account details, passwords or any other important items. MLC ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ అనేక కార్యక్రమాలకు పాల్పడుతోందని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని బోగస్ ఓట్లు చేర్పించారని పట్టాభద్రులకు ఉపాధ్యాయులకు డబ్బులు పంపిణీ చేసి విజయం సాధించాలని చూస్తుందన్నారు. పట్టాభద్రుల ఉపాధ్యాయులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని డబ్బుకు లొంగరని తెలిపారు. శాసనమండలి ఎన్నికల్లో అధికార పార్టీ అఘాయిత్యాలు అకృత్యాలు అధికార దుర్వినియోగం టీచర్ల మీద ఉద్యోగుల మీద వాళ్ళు మభ్యపెట్టి మైమరిపించి ఎట్లో గట్ల ఓట్లు పొందాలనే ప్రయత్నం జరుగుతుంది. ఉపాధ్యాయుల్లో కానీ ఉద్యోగుల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ పట్టభద్రుల్లో కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇక గెలవము అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని తొండాట ఆడైనా సరే గెలవాలని చెప్పి చూస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఎందుకంటే వాళ్ళ పార్టీ వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇవాళ ఈరోజు ఒక్కొక్క ఉద్యోగికి బీఆర్సీ సందర్భంలో ఒక్కొక్క ఉద్యోగికి 20 లక్షలు నష్టం సంవత్సరానికి. వాళ్ళు కానీ సరైన ఒప్పందం ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఒప్పందం జరుగుతుంటే 20 లక్షలు ఒక్కొక్క ఉద్యోగి బెనిఫిట్ అయ్యండి. ఈరోజు 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం ఓటుకి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార పార్టీ అనేక కార్యక్రమాలకు పాల్పడుతోందని డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తుందని అధికారులు స్వేచ్ఛ వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పటాభద్రులు ఉపాధ్యాయులు ఉద్యోగాలు రాక సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేటి రాష్ట్ర పరిస్థితిని చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పటాభద్రులు ఉపాధ్యాయులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలాగైనా విజయం సాధించాలని అధికార పార్టీ పలు అక్రమాలకు పాల్పడుతోందని అధికార పార్టీ మాటలు నమ్మి ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు తమ పాఠశాలలో బోగస్ ఉపాధ్యాయుల ఓట్లను చేర్చవద్దని టీడీపీ బలపరుస్తున్న పటాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ముఖ్యంగా గూడూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు మంచి విద్యావేత్త, చాలామంది పేదవాళ్ళకి ఉచితంగా చదువు చూపిస్తున్నటువంటి మంచి మనిషి. అట్లాగే ప్రజా సమస్యల కోసం తన గళాన్ని శాసనమండలిలో వినిపించేటువంటి ఒక దిట్ట. అటువంటి అభ్యర్థిని మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా డైరెక్ట్ నమూనాలో మొదటి పేరే కంచర్ల శ్రీకాంత్ గారి పేరు. ఫస్ట్ బ్యాలెట్ పేపర్ తీయడం మొదటి పేరే కంచర్ల శ్రీకాంత్ గారు. కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్లో కంచర్ల శ్రీకాంత్ గారి పక్కన ఉన్నటువంటి ఆ యొక్క బ్లాంక్లో వన్ నేమ్ అని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు చదువుకున్న ఓటర్లకి అలాగే టీచర్లకు కూడా ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ డబ్బు ప్రవేశపెట్టి ఓట్లు కొనేటువంటి పరిస్థితికి ఈరోజు దిగజారిన పరిస్థితి మీ అందరూ తెలుసు. సాక్షాత్తు నెల్లూరు జిల్లాలోనే ఒక ఓటుకి 5,000 రూపాయల చొప్పున టీచర్స్ అభ్యర్థి ఇవ్వడం అనేది నిజంగా చాలా దారుణ పరిస్థితి. అలాగే మనం కూడా చెప్పా ప్రైవేట్ స్కూళ్ళల్లో దొంగ ఓట్లు చేర్పించారు. ఇంతతో పోతే పాపం, నేను మళ్ళీ చెప్తాను అందరికి కూడా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి స్కూల్లో ఎన్నెంత మందిని మీరు దొంగ ఓట్లు చేర్పించారో, వాళ్ళకి డిగ్రీలు అకౌంట్ వచ్చాయో, మీ స్కూల్లో ఉన్న స్ట్రెంత్ ఎంతో, మీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమందో, మీకు ఎంతమంది ఆ యొక్క స్కూల్లో ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా బయట తీస్తాం. మేము కూడా చేస్తున్నాం. మీరు కూడా తప్పు చేసినట్టే. ఆ విద్యా సంస్థల యజమానులు కూడా అలాంటి దొంగోట్లని రాయించుంటే మీరు కూడా తప్పు చేసినట్టే. కాబట్టి దయచేసి ఇప్పుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిట్టల్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ రేణుక, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సిఐ శ్రీనివాసులు రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని చెంబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి చెంబర్ డిపోలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఘటనలో 3 చెంబర్ డిపోల్లోని యంత్ర సామాగ్రి, 2 ద్విచక్ర వాహనాలు, చేకు సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానిక తెదేపా ఇన్ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. రాత్రి 12:30కి జరిగింది ఇది. అంతలోకి బయట వాళ్ళు వచ్చి మాకు చెప్పంగానే మేము పరిగెత్తుకుంటే వచ్చేసరికి 3 కొట్లు స్ప్రెడ్ అయ్యి మొత్తము మంటలు వచ్చేసినాయి. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి అరగంట కల్లా వచ్చిండు. వచ్చేసరికి మొత్తం కాలిపోయింది, ఏం లేవు. నాకు వాళ్ళు వచ్చి ఆర్పేసి అన్ని కర్రలన్నీ పక్కన వేసుకున్నాం. దాదాపు 3 కోట్ల మీద 30 లక్షలు నష్టపోయాయి జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా మారాయన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపాటు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నారా చంద్రబాబు నాయుడుపై అసభ్యకర పదజాలంతో దూషించారని ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ రాజ్యాంగం అమలవుతోందన్న భానుప్రకాష్ రెడ్డి సీఎం జగన్ తో అంటకాగి అఖిల భారత అధికారులు జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరిక. విశాఖలో జరిగింది జే సమ్మిట్ అన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న జగన్మోహన్ రెడ్డి దోచుకోవడంలో మాస్టర్ పర్సన్ అని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.